తెలుసుకోండి. నాకు తెలుసు, నాకున్నంత సమాచారం ప్రకారం అయితే వీళ్ళకి అంత సినిమా లేదు. ఇక చూడు, బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చి పడేయండి. జెడ్పీ చైర్పర్సన్ పై మంత్రి వెంకట్రెడ్డి చిందులేసు తెలుసా? ఆయనే మంత్రి వెంకట్రెడ్డి అండి. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నాయకులలో ఈయన ఒకరు. బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చి పడేయండి అంటూ ఒక జెడ్పీ చైర్పర్సన్ పట్టుకొని, జిల్లా పరిషత్ చైర్మన్ పట్టుకొని మంత్రి మాట్లాడిన ఒక అవమానకరమైన, ఒక అహంకార పూరిత ధోరణితో మాట్లాడిన మాటలు ఇవి. జెడ్పీ చైర్పర్సన్ పట్టుకొని తీసి అవతల పడేయండి, ఇది బుద్ధి లేని గాడిద, తీసి అవతల పడేయండి అని పోలీసులను హెచ్చరించిన పొద్ద పోటు మునగాడిని. ఎందుకు అంటే పరిపాలన శాత కాదు, ఉన్నది నరం లేను నాక. మైక్ పట్టుకున్న ఒర్రుడు తప్ప వీళ్ళు చేసేదే ఉన్నది. సందీప్ రెడ్డి చేయి పట్టి పక్కకు తోసేస్తున్న మంత్రి. రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని, రైతులకు ఎప్పుడు ఇస్తారు, రైతులను ఎందుకు చెప్పుతో కొడతారని అడిగినందుకు ఆగ్రహం. పోలీసులకు చివాట్లు ఈడ్చి పడేయాలంటూ హుకుం. గూడూరు పంచాయతీ భవన ప్రారంభం సందర్భంగా ఘటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. అవును, వాస్తవమే అడిగిను. నువ్వే అన్నావు కదా ఎవరైతే రైతు బంధు అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చెప్పుతోను కొట్టమని అడిగింది నువ్వే కదా. ఆయన అడిగిండు ఎందుకు అన్నావు అట్లా, రైతులకు రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తావు, రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, ఇది ప్రజలందరూ అడుగుతున్నారని. ఆయనకు ఓట్లేసిన వాళ్ళందరూ రైతులు అడుగుతారు కాబట్టి ఆయన నిన్ను అడిగాను. ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ నువ్వు మంత్రి కదా, నీకు దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది, మీకు సీఎం ర్యాపో ఎక్కువగా ఉంటుంది అని అడిగిలు. కానీ ఇక్కడ ఏం చేసినావు, నువ్వేం చేసినావు, నీ అహంకార పూరితమైన ధోరణితోని బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చి పడేయండి. జెడ్పీ చైర్పర్సన్ పట్టుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడిన డైలాగు. మరి చర్యలు తీసుకోర్రి, అడుగుర్రి భజన మీడియా మొత్తం. సిగ్గులేని గాడిదలు, వీళ్ళ వల్ల ఏమవుతుందండి, వీళ్ళ వల్ల ఏం కాదు.